గారి హత్య హత్య ఒక లక్ష లక్ష అబద్ధాలు అబద్ధాలు ఒకే కుటుంబంలో ఆస్కార్ అవార్డుని మించిపోయారు ఆస్కార్ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ నాటకాలు ఉన్నాయి ఇది ఒక వెబ్ సిరీస్ లాగా తయారైంది ఈ వివేకానంద రెడ్డి గారి హత్య ఒక వెబ్ సిరీస్ లా తయారైంది మీ ముందు నెట్ఫ్లిక్స్ పనికిరాదు అమెజాన్ పనికిరాదు ప్రైమ్ వీడియో పనికిరాదు జీ ఫైవ్ పనికిరాదు ఏవి పనికిరావు ఆ మాదిరిగా మీరు మరి ఒక హత్య లక్ష అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకున్నా ఏమన్నారండి ముందు గుండెపోటు అన్నారు గుండెపోటు కథ చెప్పారు సాయంత్రం గంటల్లోనే ఇది గొడ్డల పోటు అన్నారు ఆ గొడ్డల పోటు కథ చెప్పారు ఆ గొడ్డలు పోటీ అయిన తర్వాత ఏమన్నారండి ఈ గొడ్డలి ఈ గొడ్డలి తెలుగుదేశం పార్టీది అన్నారు బీటెక్ రవి ఇందులో హస్తం ఉందని చెప్పారు ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని చెప్పారు ఆ తర్వాత ఏం చేశారు ఇది నా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అబద్ధాలు పచ్చి అబద్ధాలు రాస్తూ పుస్తకాలు విడుదల చేశారు తర్వాత ఏం చేశారు ఆ తర్వాత సిబిఐ విచారణ కావాలని చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అక్కర్లేదు స్టేట్ పోలీస్ సరిపోతారని చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు అసెంబ్లీలో మీరు ఏం చెప్పారు వివేకానంద నాకు ఒక బాబాయ్ భాస్కర్ రెడ్డి ఒక బాబాయ్ ఒక కన్ను ఒక కన్నును పొడుచుకుంటుందా అధ్యక్ష అని మాట్లాడారు మరి ఆ తర్వాత అది మాట్లాడిన కొన్ని గంటలకే ఇది సులితాహస్తం ఉంది వివేకానంద రెడ్డి గారి కూతురు హస్తం ఇందులో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సాయంత్రానికే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఆ తర్వాత ఏం చెప్పారు వివేకానంద రెండో భార్య హత్య చేయించిందని చెప్పారు తర్వాత ఏం చెప్పారు సునీల్ యాదవ్ తల్లికి వివేకానంద గారికి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అందుకే ఇదంతా జరిగిందని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు అసలు వివేకానంద రెడ్డి హత్య ముందు రోజు అవినాష్ రెడ్డి అక్కడ లేనే లేడు జమ్మల పొడుగులో ఉన్నాడని చెప్పారు గూగుల్ టేక్అవే సిబిఐకి చెప్పింది ఈయన ఉన్నది అక్కడే ఉన్నాడు పులివెందుల్లోనే ఉన్నాడు అని ముందు రోజు కూడా జమ్మల పొడుగులో లేరని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా ఒక ఎత్తే ఇంకా పశ్చాబద్ధం ఏంటంటే వీళ్ళందరూ ఇది జరుగుతున్నప్పుడే పులివెందుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే అవినాష్ రెడ్డి ఇదే భాస్కర్ రెడ్డి అందరు కలిసి వివేకానంద రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ చేయటం జరిగింది ఆ రోజు ఆయన ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇప్పుడు దుర్మార్గుడు క్యారెక్టర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పొద్దు లెగిస్తే అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తి మా కుటుంబంలో ఉండాల్సిన వ్యక్తి కాదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ డ్రామా కంపెనీని ప్రజలు ఏమనుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా కాబట్టి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది వీళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయి తాడేపల్లి ప్యాలెస్ అండ లేకుండా ఇన్ని నేరాలు ఘోరాలు చేయడం అసలు సాధ్యమా అని చెప్పి నేను అడగదలుచుకున్నా సిబిఐ చార్జ్షీట్లో సునీత ఎఫిడవిట్స్లో వైఎస్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు ఎప్రూవర్గా ఉన్న దస్తగిరి వాంగ్మూలం సర్కాన్షియల్ ఎవిడెన్స్ హత్య జరిగిన వేకుజామున మూడు గంటల సమయంలో నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా భారతి రెడ్డితో మరియు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో ఫోన్ ద్వారా సీఎం జగన్ రెడ్డితో మాట్లాడారని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇలా అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తా ఉన్నాయి ఖచ్చితంగా దోషులు ఎవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం మరి ఖచ్చితంగా సిబిఐకి ఉంది కోర్టులు కూడా ఉన్నాయి న్యాయం చేస్తారు న్యాయం జరిగి తీరుతుంది అని చెప్పి సునీతకి న్యాయం జరగాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఇలాగ పిన్నమ్మ తాళి తెంచిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఉద్ధరిస్తారంట నేను ఉద్ధరిస్తున్నానని చెప్తున్నాడు ఇంకా ఒక చెల్లిని ఒక చెల్లి హస్బెండ్ని నువ్వే చేసి ఉంటావు ఈ హత్య నువ్వే చేసి ఉంటావు ఆస్తి కోసం అని అనిన వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్ర మహిళల్ని మాత్రం ఉద్ధరిస్తాడంట ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తికే ఈ రోజు రక్షణ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరికి రక్షణ ఉంటుంది సామాన్యుడి పరిస్థితి ఏంటి మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాము ఖచ్చితంగా ఇవి నిగ్గు తేలాలి ఇవన్నీ కూడా ఈ ఈ హత్యకి సంబంధించినవన్నీ కూడా పేపర్లో చదువుతూ ఉంటే పేపర్ ద్వారా కోర్టుల్లో వాళ్ళ వాదనలు వింటూ ఉంటే ఇవన్నీ వింటూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వివేకానంద కుటుంబ సభ్యులే చేశారు అనేది తేటతలం అవుతుంది అసలు ఇంకో మాట్లాడుగుతానండి అన్నిటికన్నా అన్నిటికన్నా జోక్ ఏంటంటే ఈయన హత్య చేయలేదు అని చెప్పాడు వెళ్ళి రక్తం అడుగులు ఎందుకు తుడిచాడు అవినాష్ రెడ్డిది స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టాడు అక్కడ చూసే వాళ్ళకి బాగోదు రక్తక మడుగులు ఉంటే చూసేవాళ్ళకి బాగోదు అని చెప్పి అవినాష్ రెడ్డి లాయర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వాదిస్తున్నా ఉన్నారని చెప్పి నేను పేపర్లో చదివా ఒక పేపర్లో అంటే గుండుపోటు కాస్త గొడ్డల పోటు అయిపోయి గొడ్డలతో చంపేసిన తర్వాత రక్త అందరూ కూడా తుడిసేయడానికి అవినాష్ రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టాడు అక్కడ ఇంత దారుణమైన అబద్ధాలు ఎవ్వరూ కూడా మాట్లాడరు మళ్ళీ చెప్తున్నా ఆస్కార్ అవార్డు ఇచ్చేవాళ్ళు కూడా తలదించుకునేలాగా ఈ యొక్క డ్రామాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిగ్గు తేల్తాయి ఖచ్చితంగా సునీతకి న్యాయం జరిగే వరకు తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపశనం భయం కదండి ఏంటండి హత్యలేంటండి ప్రజలు భయపడిపోయేలాగా జరగాలి అని చెప్పి సునీతకి న్యాయం జరగాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ